పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో దారుణమైన ఫలితాల తర్వాత టీడీపీ అధినేత మళ్లీ గ్రౌండ్లోకి దిగాల్సి వచ్చింది. వాస్తవానికి కుప్పం అంటేనే జనానికి టక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అంతటి ముద్ర వేశారు ఆయన. ఆయన ఎక్కడ ఉన్నా కుప్పంలో తనకనుసన్నల్లోనే పనులు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. అయితే అలాంటి కుప్పంలో 2019 ఎన్నికల నుంచి సైకిల్కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో మొదటి 2 రౌండ్లలో చంద్రబాబు వెనుకపడ్డం, తర్వాత చచ్చి చెడి గెలవడంతో తెలుగు తమ్ముళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కుప్పంలో ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే చంద్రబాబు ఓడిపోయేవారు అనే భావనలో ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో టీంకు చెమటలు పట్టించాయి ఆ పార్టీ శ్రేణులు. ఏ స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో తమ జెండా ఎగరేసిందంటే, దాదాపు 85 పంచాయతీలు ఉండగా అందులో 75 వైసీపీనే గెలుచుకుంది. ఆఖరికి నారావారిపల్లె పంచాయతీలో కూడా చివరి వరకు వైసీపీనే ఆధిక్యంలో కొనసాగింది. ఆఖరి రౌండ్లో 570 ఓట్లతో టీడీపీ ఆ పంచాయతీని కైవసం చేసుకుంది. ఇంతలా కుప్పంలో చంద్రబాబు ప్రాముఖ్యత తగ్గిపోతున్న తరుణంలో బాబు గురువారం నిర్వహించబోయే కుప్పం పర్యటనపై ఇటు పొలిటికల్ సర్కిల్స్తో పాటు అటు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే జగన్ అధికారంలో వచ్చినప్పటి నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ను లైమ్ లైట్లో ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. అందులో భాగంగానే అచ్చెన్నాయుడు అంశం దగ్గర నుంచి జేసీ దివాకర్ రెడ్డి విషయం వరకు అన్ని అంశాల్లో లోకేష్నే ముందు పెట్టారు బాబు. అయితే ఇప్పుడు పరిస్థితి చేజారిపోయే స్థితిలో ఉన్న నేపథ్యంలో మళ్లీ తానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కుప్పం పర్యటనతో అటు కేడర్తో పాటు ఇటు స్థానిక నేతల్లో కూడా చైతన్యం తీసుకురావాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు 30 ఏళ్లుగా తన కుప్పంలో తన పార్టీకి రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అనే అంశంపై బాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 25-26 తేదీల్లో 2 రోజుల పాటు కుప్పంలో కేడర్తో సమావేశం కానున్నారు చంద్రబాబు. అయితే కుప్పంలో ఈ పరిస్థితికి కారణం సొంత పార్టీ కేడర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమ సమస్యల గురించి, స్థానికంగా ఉన్న నేతల గురించి కేడర్ ఎన్నిసార్లు బాబు దగ్గర చెప్పుకున్నా అప్పుడు పెడచెవిన పెట్టడమే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమంటున్నారు నేతలు. చాలా సందర్భంలో బాబుకు కేడర్ ఎంత గట్టిగా చెప్పినప్పటికీ అప్పుడు ఆయన లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మరి కేడర్కు బాబు క్లాస్ పీకుతారో లేక కేడరే బాబుకు క్లాస్ పీకుతుందో చూడాలి అంటున్నారు స్థానిక నేతలు. మరోవైపు ఇప్పటికే బాబు పర్యటనను అడ్డుకుంటామని స్థానిక అధికార పార్టీ నేతలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే బాబు పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.